శరణ నవరాత్రి వేళ విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది। నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు। అన్న ప్రసాదాల కోసం భక్తులు భారీగా బారులు తీరడంతో అన్నదాన కేంద్రం వద్ద రద్దీ ఏర్పడింది। దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు। దసరా శరణవరాత్రి మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఈ రోజు నాలుగవ రోజుకు చేరుకున్న ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు। దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో ఈ అన్నపూర్ణదేవి అలంకారం అనేది ప్రధానమైనది కావడంతో అన్నదానం ప్రధానమైనటువంటి అన్నదానం కోసం భక్తులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు నాలుగవ రోజు కీలకమైనటువంటి రోజు అన్నపూర్ణదేవి అలంకారం। అన్నపూర్ణ అమ్మవారి సన్నిధిలో పెట్టేటువంటి ప్రసాదం అత్యంత కీలకంగా భక్తులు భావిస్తారు। ఈ రోజు కనుక అమ్మవారి ప్రసాదం తీసుకుంటే కూడా సంవత్సరం పాటు జీవిత కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది। అన్నపానీయాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పి భక్తులు భావిస్తారు। ఇదే సెంటిమెంట్ కావడంతో ఈ రోజు అన్నదానంలో అమ్మవారి అన్నదానం కోసం భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। తొమ్మిది రోజుల్లో దాదాపుగా లక్ష మంది వరకు కూడా భక్తులకు అన్నదానం చేసేందుకు దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేశారు। మనతో మాట్లాడేందుకు దేవస్థానం సంబంధించినటువంటి ఈవో సాయిబాబు గారు ఉన్నారు। సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి అన్నదానానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు అమ్మవారి అన్నపూర్ణదేవి అలంకారం ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు? జై దుర్గా భవాని। ఈరోజు శ్రీ అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం అండి। ఈరోజు భక్తులకి 8000 మందికి ఉచిత భోజన వసతిని కల్పించామండి। భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం। 2 హాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ట్రిప్కి। కింద హాల్లో ట్రిప్కి 120 మంది, పై హాల్లో ట్రిప్కి 240 మంది, వెరసి ఒక బ్యాచ్ వచ్చి 360 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి। ఈరోజు ములక్కాయ దోసకాయ కూర, గోంగూర చట్నీ, పప్పు, పాలకూర పప్పు, సాంబారు, పులిహోర ద్వారా అమ్మవారి ఉచిత ప్రసాదం భక్తులకు అందజేయడం జరుగుతుంది। ఉన్నటువంటి పరిస్థితి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అన్నదానం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించారు। నాణ్యత ప్రమాణాలలో కూడా భక్తులకు వడ్డించేటువంటి ఆహార పదార్థాలు ఎటువంటి రాజీ కూడా పడకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈరోజు మాత్రం అత్యంత కీలకంగా భావిస్తారు కాబట్టి భక్తుల సెంటిమెంట్ని ఎటువంటి ప్రభావం కనిపించకుండా భక్తులు ఏదైతే ప్రసాదాన్ని కీలకంగా భావిస్తున్నారో దాని మీద మాత్రం అధికారులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కేటాయించారు। మనతో మాట్లాడే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు, అన్నపూర్ణాదేవి అలంకారం మీరు అమ్మవారి ప్రసాదం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది, ఇక్కడ ప్రసాదం చాలా బాగా పెడుతున్నారు, జనాలు చాలా మంది వచ్చారు, చాలా ఆనందంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం। ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దేవస్థానం సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కేంద్రంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు। దాదాపుగా 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ నవరాత్రి ఉత్సవాల్లో 100,000 మంది వరకు భక్తులకు అన్నదానం చేసేందుకు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేశారు। ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపుగా 8 నుండి 9 వేల మంది వరకు కూడా అన్నదానానికి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేశారు। అన్నపూర్ణదేవి అలంకారం అత్యంత కీలకమైనటువంటి అలంకారం। ఈరోజు అమ్మవారి సన్నిధులు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కోసం భక్తులు కూడా భారీగా బారులు తీరారు। ఈరోజు అమ్మవారి ప్రసాదం తీసుకుంటే ఏడాది పాటు కానీ జీవితకాలంలో కూడా ఎటువంటి లోటు ఉండదు, ఆహారానికి అన్నపానీయాలకి ఎటువంటి లోటు ఉండదని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం కావడంతో ఈ అన్నదానానికి మంచి డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఇది విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి పరిస్థితి, విత్ కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ।